चिकेन पिकिल सो चिकेन प्रोटीन चिकेन तिंते पिल्लल की मंचिदी मन की मंचिदी काबट्टी चिकेन पिकिल एला चेस्तारो चेप्तारु दानिकी मन की चिकेन कावाली टोमेटो कावाली निम्मकायलु कावाली अलागे पसुपु कारं उप्पु अलागे अल्लं वेल्लुल्लि पेस्ट जीलकर्र धनियालु लवंगालु कावाली सो मुंदुगा टोमेटोलनि हाट वाटर लो ఒక కిలో చికెన్ కి హాఫ్ కిలో టొమాటో ని వాటర్ లో బాయిల్ చేసుకోవాలి ఆ వాటర్ పడేసి ఆ టొమాటో తోల్ తీసేసి ఆ టొమాటో ని మిక్సీలో ఇలా గుజ్జుగా చేసుకోవాలి తర్వాత చికెన్ ని 1 కిలో చికెన్ ని కుక్కర్ లో కొంచెం ఉప్పు వేసి కొంచెం పసుపు వేసి ఒక విజిల్ ఉడికి పెట్టుకోవాలి తర్వాత 1 కిలో కి పెద్ద నిమ్మకాయలు అయితే 5 చిన్న నిమ్మకాయలు అయితే 6 జ్యూస్ తీసుకొని ఆ జ్యూస్ ని ఇలా పెనంలో థిక్ గుజ్జుగా వచ్చేలాగా అంటే ఇది థిక్గా అయ్యేంత వరకు కాంచుకోవాలి 1 కిలో చికెన్ కి జీలకర్ర 2 స్పూన్లు ధనియాలు 4 స్పూన్లు అలాగే లవంగాలు 4 కలిపి ఇలా మనం పొడి కొట్టుకోవాలి సో ఇవన్నీ చేసుకున్న తర్వాత ఆయిల్ లో చికెన్ ని వేయించుకోవాలి వెలుద్దామా అలాగే టొమాటో ని ఆయిల్ లో ఉడకబెట్టాలి तो फर्स्ट टमाटर वैसे कुछ ऑयल पोस्को दाटो टमाटर मैं उड़को सो इन मन चिकेन आई పెంచుకున్నవన్నీ గిన్నెలో వేసుకోవాలి మొత్తం పెంచిన తర్వాత మిక్సింగ్ ఎలా ఉంటుందో చెప్తాను వేగిన తర్వాత ఇలా తీసి సెపరేట్ గా ఒక గిన్నెలో వేసుకోవాలి ఇలా గిన్నెలో ఉన్న చికెన్ మొత్తం మనము ఆయిల్ లో పేల్చుకొని ఆ గిన్నెలో వేసుకోవాలి టొమాటో బుజ్జి చేసాం కదా అది ఇలా మూత పెడితే ఇలా ఉడుకుతూ ఉంటుంది ఇది చిక్కగా అయ్యేంత వరకు మనం ఉడకబెట్టుకోవాలి సో ఆయిల్ దగ్గర కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఈ కరోనా వైరస్ పారదోలాలి అంటే ప్రోటీన్ ఎక్కువగా తీసుకొని ఇమ్యూనిటీ పెంచుకోవాలి సో ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి మా అన్నయ్యల పిల్లలు మా పిల్లలు సో అందరికీ చికెన్ లో వెరైటీస్ రోజుకు ఒక వెరైటీ చేసి పెట్టడం అలాగే ఎగ్స్ సో రోజు ఇస్తూ ఉంటాం మీరు కూడా అలాగే చేయండి ఇలా క్రిస్పీగా చికెన్ ని మొత్తం ఆయిల్ లో పేల్చుకోవాలి ఇక ఈ టొమాటో గుజ్జు థిక్గా ఇలా అయ్యాక దీన్ని ఆఫ్ చేసుకోవాలి సో ఇది చల్లారాలి ఇది చల్లారే లోపల మనం దీంట్లో పసుపు ఒక స్పూను
వెల్లుల్లి పేస్ట్ 1 కిలోకి 2 స్పూన్లు సో ఇప్పుడు ఉన్న చికెన్ కి హాఫ్ గుమగుమ లాడుతూ ఇలా వేగుతాయి దీంట్లో ఈ జీలకర్ర ధనియాల పొడి జీలకర్ర ధనియాలు లవంగ పొడి ఇది మంచి వాసన వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి తర్వాత ఆఫ్ చేసేసి ఇది చల్లారాలి చల్లారిన తర్వాత ఈ గుజ్జు ఈ ఆయిల్ ఈ టొమాటో గుజ్జు అలాగే కాంచుకున్న ఈ లెమన్ జ్యూస్ దీన్ని వేసుకొని ఉప్పు కారం తగినంత వేసుకొని కలుపుకోవాలి దీంట్లో ఒక ఈజీ మెథడ్ ఏంటంటే ఒకవేళ కారం తక్కువైతే ఎలా ఉప్పు తక్కువైతే ఎలా అని అనుకోనవసరం లేదు కలిపేసిన తర్వాత రేపు కావాలన్నా మళ్ళీ ఒకవేళ కారం కావాలన్నా కారం కొంచెం వేసుకోవచ్చు ఉప్పు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఎప్పుడు కావాలన్నా కలుపుకోవచ్చు సో చికెన్ పేల్చిన ఈ ఆయిల్ లోనే ఈ మసాలా కూడా పేల్చుకోవాలి సో అన్ని చల్లారిన తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి ఏదైతే ఆయిల్ మనము ఈ తెల్లగడ్డ అండ్ అల్లం పేస్ట్ అలాగే పసుపు ధనియాల పొడి వేసి వేయించుకున్నామో దానిని ఇలా దీంట్లో చికెన్ లో వేసేసుకోవాలి సో ఇది ఇలా మిక్స్ చేసుకొని దీంట్లో తగినంత ఉప్పు కారం మనం వేసుకోవాలి ఇప్పుడు సో మీ టేస్ట్ బట్టి కారం ఎక్కువ తినే వాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు సో దీన్ని బాగా ఇలా కలుపుకోవాలి ముక్కలకి ఇలా కారం ఉప్పు బాగా పట్టిన తర్వాత చల్లారిన ఈ టమాటా గుజ్జు కూడా వేసుకోవాలి మళ్ళీ దీన్ని ముక్కలకంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి సో ఈ కలుపుకున్న దాంట్లో ఏదైతే మనము నిమ్మకాయల జ్యూస్ ని ఇలా ఆయిల్ లాగా చేసుకుని ఉంటామో దాన్ని దీంట్లో వేసుకోవాలి సో యమ్మీ యమ్మీ చికెన్ పికెల్ రెడీ ఇలా టేస్ట్ చూడండి క్రిస్పీగా ఉంటాయి ముక్కలు సూపర్ గా ఉంది మీరు కూడా చేసుకోండి మీ ఇంట్లో అందరూ ఎంజాయ్ చేసి తింటారు So people are putting up all these fancy recipes, but dude, I got no fancy recipe. I got leftover recipes. So today is about rice to rotla. Leftover rice to rotla. How do we do this? Very easy. Start. You got your leftover rice, little bit. I got some dahi. I got mirchi powder. I got some salt, and I got a kanda. That's all. Take a bit of rice that you have left over, add some dahi in it just to kind of soak it in, little salt, little haldi, and let it sit for 10 minutes. Mother-in-law says cut the onion very, very fine. Remove the chilka first. Stop micromanaging! Stop. Remove the chilka. Who's enjoying being in quarantine with their mother-in-law? So, have I cut it fine enough? Chalega. Chalega. Slit it into half and then half is over. Half is over. Slit it into half. Because my mother-in-law loves mirchi. She loves mirchi. You have to always put this on my mother-in-law. Then how much? That's it? No, no, fine now. Fine now, fine now. Fine. Daddy is making me cut mirchi.
beautifully cut. Hans is a beautifully cut. Says beautifully cut. Okay, so all I've done is put mirchi, kanda, little mirchi powder. You use your dahi chawal with your haldi and your namak, and that's it. We're ready. We're gonna put atta and we're gonna make this rotla. Right. So she's a pro at this. I'm not very good. So we're taking that mixture, we're mixing atta, and we're making into like a dough, just to like bela out first. We have flowers and tattoos. That's my mother-in-law for you. Chalo, atta ban gaya. So we've used like a non-stick pan, and basically, you know what, it doesn't have to be perfect. It is a very wet dough which could break, but you know what, it turned out to this crazily tasty rotla, I can promise you that. A little bit of oil just around the corner. Let it get done on one side and then you flip it around. Messy mama, messy kitchen. So this makes it very crispy and it has to get much more brown. Much more brown. That's a good color. Instead of just standing there, get a plate. All right. Okay, I promise you this is damn tasty. And you know what I love is, like, seriously, my mother-in-law is the leftover queen, and I used to make fun of it for all these years. But it's actually coming into it's coming into great news right now. So, thank you. Now I'm gonna eat. I swear to God, leftover chawal ka rotla is super easy. It is super yummy, and I guarantee you, try it. It is the best thing you will have today. Thank you.